చేసి ఆలు నేర్చుకుని. మాస్టారు సైలెన్స్. నేను బ్రహ్మాని మాస్టర్. విష్ణుమూర్తి అయినా మాట్లాడక విను. మాస్టారు కౌశల్ గారు వచ్చారు. అప్పుస్వామి గారా, నమస్కారం. నమస్కారం. ఎవరయ్యాను? మా కౌన్సిలర్ గారు అనుకుని బంగారం లాంటి నమస్కారం ఒకటి ఖర్చు పెట్టుకున్నాను. కావాలంటే తిరిగి అలాంటి పాతి నమస్కారాలు పెడతాను, కానీ ముందు గేదెలు బయటకు తోలి పిల్లలు లోపల తీసుకెళ్ళండి. ఇంకా నయం. ఆ సూర్యుని దించి నేను అక్కడ పెట్టమన్నావు కాదు. తలుచుకుంటే మీరు ఆ పని కూడా చేయగలరు. ఉపాధ్యాయులంటే ఎంత గొప్పవారో మీరు చదివిన పద్యంలోనే తెలుస్తుంది. అవును బాబు, ఉపాధ్యాయుడు దేశానికి వెలుగులాంటి వాడని. పైనుండి క్రింది దాకా ప్రతివారు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు, కానీ మాకు జీతాలు ఇచ్చే దిక్కు లేక, మా మొరాలకించే మనుషులు లేక, ఇలా సమితి ప్రెసిడెంట్ల చేతుల్లో, కౌన్సిలర్ల చేతుల్లో ప్రాణాలు అరిచేత్తు పట్టుకుని పస్తులు పడుతున్నాం. మా బాధలు మీకేం తెలుసు? తెలియదు కదా మాస్టర్. మీరెంత భయపడితే వాళ్ళంత భయపెడతారు. భయపడో భంగపడో బ్రతకాలిగా బాబు. లేకపోతే పెళ్ళాం బిడ్డలకి సంబంధం లేకుండా ఏ మారుమూలకు విసిరి పారేస్తారు. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. అదేం కదండి, గేదెల లోపల పిల్లలు బయట ఉండటానికి వీల్లేదు. ఇదిగో పిల్లలు, ఈ స్కూల్ మంది, చదువుకునేది మీరు. లోపల పదండి. ఉద్రా నా మాట వినండి, ఆగండి. పంతలో ఎవడు నా గేదెలు వెళ్ళగొట్టాడు మొగోడు? నేనేనండి. నా మిత్రుడు చలమయ్య, కొత్తగా వచ్చేళ్ళండి. అందుకే మన సంగతి తెలియనట్టుంది. ఏరా, నీకెన్ని గుండెలు రా నా గేదెలు బయట తోలడానికి? గేదెల్ని కట్టడానికి నీకెన్ని గుండెలు? అంతకంటే ఎక్కువే ఉన్నాయర్రా. ఏమన్నా అరవకు. పశువులకు పసిబిడ్డలకు తేడా లేకుండా చూస్తున్నా. దేశానికి దీపాలు లాంటి ఆ బిడ్డలకు చదువు లేకుండా చేస్తున్నా. పశువుల పేడ పంచగవుల మధ్య కూర్చోబెట్టి వాళ్ళ జీవితాలను ఆర్పడానికి కారణమవుతున్నా. ఏమిటి? అవును, రేపు ఆ పసిబిడ్డలకు ఏ కలరాయో మసూచకం వస్తే వాళ్ళ గతి ఏమవుతుందో ఆలోచించావా? అదంతా నీకు అనవసరం. నా వార్డులో స్కూల్లో నా ఇష్టం చోటు చేసుకుంటాను. వార్డ్ అంటే నువ్వు కాదు, ఇదిగో ఈ ప్రజలు. వాళ్ళనాలా మాట. ఏమండి, మీ పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు పంపిస్తాం బాబు? లేకపోతే అడిగేవాళ్ళాక అందుకని వాటిని అడిగిస్తావా? అవసరం వస్తే మేము అడుగుతాం బాబు. అంత మొగలు పోయేవాటరా కోటిగా? ఇంకా కాలేదు బాబు. మేము మనుషులమేనని మాకు గుర్తొస్తే మాతో పాటే వాడు అవుతాడు మగాడు. అంటే మీరంతా కలిసే చేశారన్నమాట. చేసింది మాత్రం ఈ కొత్త పిచ్చోడండి పాపం. ఇక మీద చెడకుండా చూసుకోవాల్సింది మేము. ఏమిటే? ఏమీ లేదు, నిన్ను పొమ్మంటున్నారు. వెళ్తాను రా. ఒరేయ్, ఈ అప్పుల సాగు అంటే ఏంటో తెలిసేలా చేస్తాను రా. పాపా. మాస్టర్ లోపలికి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పండి. చెప్తాను బాబు. మా బ్రతుకులు మారకపోయినా కాలం ఏదో మారుతున్నట్టే ఉంది. మనసే